నమో వెంకటేశాయ శ్రోత స్మార్తాదికం కర్మ నిఖిలం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. మహాభారతంలో భీష్ముడు అనంటే ధర్మానికి ప్రతిరూపం, మానవీయ విలువలకు చిహ్నం, సనాతన ధర్మానికి ఒక సంకేతం. భీష్ముడు గురించి అంచనా వేయాలి అనంటే ఆ అంచనా వేసే వ్యక్తి కూడా ఒక మహర్షి అయి ఉండాలి, మహాభక్తి తత్పరుడై ఉండాలి, మహాపరాక్రమశాలిగా విఖ్యాతి పొంది ఉండాలి. అన్నిటికీ మించి పరతత్వాన్ని అర్థం చేసుకునేటువంటి ఒక యోగి పొంగవుడై ఉండాలి. ఇన్ని ఉన్నటువంటి భీష్ముడు ఆయన యొక్క తత్వము మహత్వము మనం తెలుసుకోవటం ద్వారా, అసలు ఈ భీష్మ ఏకాదశి పేరు ఏర్పడడానికి గల కారణం తెలుసుకోవటం ద్వారా మానవులమైన మనమందరము ధర్మ మార్గంలో ప్రవర్తించటానికి, మానవ జీవనం సులభంగా సుఖంగా ఆధ్యాత్మికంగా కొనసాగించటానికి ఒక మూల ప్రేరకంగా చైతన్యవంతమైన దీప్తిగా మన ముందు ప్రకాశిస్తుంది. భీష్ముడు అనేటువంటి పేరు నిజంగా అది ఆయన పేరు కాదు. మరి ఆయన పేరు ఏమిటి అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకునే ముందర మహాభారతంలోని ఒక కథని మనం తెలుసుకోవాలి. అత్యంత ప్రాచీన కాలంలో ఇక్ష్వాకు వంశంలో మహాభీషుడు అనేటువంటి రాజు బ్రహ్మదేవుని యొక్క సభకి వెళ్ళినప్పుడు అక్కడ అనేకమైన అంశాల మీద చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో గంగాదేవి అక్కడ రావటం జరిగింది. అక్కడ ఆవిడ యొక్క సౌందర్యాన్ని మహాభీషుడు చూడటం వలన అది ఒక తప్పుగా భావించి బ్రహ్మదేవుడు శాపం ఇచ్చాడు మానవుడుగా జన్మించమని. అయితే గంగాదేవికి కూడా మహాభీషుడి మీద ప్రేమ ఏర్పడటం అనేటువంటిది మనం గమనించదగ్గ విషయం. అయితే మహాభీషుడు ఏమన్నాడంటే, నేను జన్మిస్తాను ఓ బ్రహ్మదేవ, అయితే భూలోకంలో ప్రతీపుడు అనేటువంటి ఒక మహారాజు ఉన్నారు, ఆయన గర్భంలో నేను పుట్టేటట్టుగా నాకు వరం ప్రసాదించు అన్నాడు. బ్రహ్మదేవుడు యొక్క వరప్రభావం వల్ల అనుగ్రహం వల్ల ఆ మహాభీషుడు అనేటువంటి రాజు భూలోకంలో ప్రతీపుడు అనేటువంటి మహారాజుకు శంతనుడుగా జన్మించాడు. కాబట్టి శంతనుడు యొక్క వృత్తాంతం చాలా కీలకమైనది. అటువంటి శంతనుడు ఒకనొక రోజు గంగానదీ తీరంలో విహరిస్తూ ఉజ్వలమైనటువంటి లావణ్యంతో ఆధ్యాత్మిక స్ఫూర్తితో దివ్య దేహంతో ఉన్నటువంటి గంగాదేవిని వీక్షించి పరస్పరం అనురాగబద్ధులై ఉన్నప్పుడు గంగాదేవి ఒక వరాన్ని కోరింది శంతనుణ్ణి. నువ్వు ఏనాడు నా మాట జవదాటకూడదు అని దానికి అంగీకరించాడు శంతన మహారాజు. గంగాదేవికి పిల్లలు జన్మించారు. పుట్టిన పిల్లవాడిని పుట్టినట్టుగా అందరినీ గంగానదిలో వదిలివేసేస్తూ ఉంది. శంతనుడు చూస్తూ ఉన్నాడు తనకు పుట్టిన పిల్లలు మరణించటం. అయితే ఇచ్చిన మాట తప్పకూడదు అనేటువంటి సత్యవాక్య పరిపాలనను అనుసరించే వ్యక్తి కాబట్టి మాట్లాడకుండా ఉన్నాడు. 8వ పుత్రుణ్ణి కూడా ఈ విధంగానే గంగానది ఆ నీళ్ళలో వేసే ముందర శంతనుడు ఆపు చేయటం జరిగింది. అప్పుడు గంగాదేవి, మనం అనుకున్నటువంటి మాట నువ్వు చెల్లుబాటు చేయలేదు కాబట్టి నీకు నాకు సంబంధం లేదు అని చెప్పి శంతనుణ్ణి ఆవిడ వదిలివేసి పిల్లవాడిని తీసుకుని చక్కగా విద్యాబుద్ధులన్నీ నేర్పించడం మొదలుపెట్టింది. శంతనుడు అనంతరం అనేకమైనటువంటి రాజకార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నప్పుడు మరల ఒకనొక రోజు గంగానదీ తీరానికి వచ్చినప్పుడు అక్కడ విలువిద్యలో అద్భుతమైనటువంటి ప్రదర్శన చేస్తున్నటువంటి బాలుణ్ణి చూచి పరవశించాడు. ఇంతలో గంగాదేవి వచ్చి, ఇతను నీ కుమారుడే, దేవవ్రతుడు అనేటువంటి పేరుతో ఈ పిల్లవాడు అభివృద్ధి చెందుతాడు అనంటే శంతనుడు ఎంతగానో సంతోషించి ఆ యువకుణ్ణి చక్కగా అంతఃపురానికి తీసుకువెళ్ళి ప్రేమగా సాగటం మొదలుపెట్టాడు. తర్వాత శంతనుడు సత్యవతిని చూచి మోహించి వివాహం చేసుకోవాలి అనుకున్నప్పుడు భీష్ముడి వల్ల రాబోయేటువంటి భవిష్యత్తుకి ఇబ్బంది వస్తుందని చెప్పి ఆ యొక్క సత్యవతి తండ్రి కొన్ని మాట్లాడగా, ఈ రోజు నుంచి నేను రాజ్యాన్ని స్వీకరించను, అదేవిధంగా వివాహం చేసుకోను అని ప్రతిజ్ఞ చేశాడు. భీషణమైన ప్రతిజ్ఞ చేసి శంతన మహారాజు కోసం, తన తండ్రి కోసం తన యొక్క స్వసుఖాలను వదులుకొని ఒక త్యాగమూర్తిగా
నిలిచేటువంటి దేవవ్రతుడు అనంతర కాలంలో భీష్ముడుగా ప్రసిద్ధి పొందటం మనకందరికీ తెలుసు. అయితే ఈ భీష్ముడు పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి అనంటే, ఆయన యమధర్మరాజు వసువు మీకందరికీ తెలుసు. యమధర్మరాజు ఎవరు? ఆయనకు ఉన్నటువంటి భార్యల్లో ఒకనొక భార్య వసువు. వారికి పుట్టిన పిల్లలు 8 మంది. వాళ్ళనే అష్టవసువులు అనేటువంటి పేరుతో పిలుస్తారు. వీళ్ళందరూ ఎల్లప్పుడూ దేవగణంతో కూడుకుని ఉండి తమను ప్రార్థించేటువంటి భక్తుల యొక్క కోరికలను నెరవేరుస్తూ ఉండేవారు. ఆ 8 మంది వసువుల్లో ఆపుడు, ధ్రువుడు, సోముడు, అధ్వరుడు, అనిలుడు, ప్రత్యూషుడు, అనలుడు, ప్రభాసుడు అనేటువంటి పేర్లతో ఈ వసువులు ఉండేవారు. అయితే వీళ్ళు ఒక చిన్న పొరపాటు వల్ల వశిష్ఠ మహర్షి యొక్క శాపానికి గురై భూలోకంలో ఈ గంగాదేవి శంతనులకు పుత్రులే జన్మించి వెనువెంటనే ఆ గంగాదేవి యొక్క అనుగ్రహంతో శరీరాన్ని వదిలివేసి తమ స్వస్థలాలకు చేరుకున్నారు. అయితే వశిష్ఠ మహర్షి దగ్గర తప్పు చేసిన వ్యక్తి చివరివాడైనటువంటి ప్రభాసుడు. ఆ ప్రభాసుడే భీష్ముడుగా ఇప్పుడు మనం అందరం చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి వసువుల యొక్క సామర్థ్యం ఈయన శరీరంలో ఉండి తండ్రి యొక్క అనుగ్రహం వల్ల సుదీర్ఘమైన ఆయువు, స్వచ్ఛంద మరణాన్ని పొందటం జరిగింది భీష్ముడు. ఇటువంటి భీష్ముడు మహాభారతంలో ధృతరాష్ట్రు యొక్క సంతానం యొక్క అభివృద్ధికి, పాండవ మహారాజు యొక్క సంతానం అభివృద్ధికి, అనేక ధార్మిక కార్యక్రమాలకు, కౌరవ సామ్రాజ్యం విస్తరించటానికి అనేక రకాలుగా భీష్ముడు ఉపకరించటం మనకి మహాభారతంలో కనిపిస్తూ ఉంటుంది. చాలామంది కర్ణుడు లేని భారతం భారతం కాదు అంటారు. నిజానికి భీష్ముడు లేని భారతం భారతం కాదు. ఎందుకంటే ఇటు కౌరవ వంశము, అటు పాండవ వంశానికి సంబంధించిన వ్యక్తి, రక్త స్పర్శ కలిగిన వ్యక్తి, పరశురాముడి దగ్గర ధనుడి విద్యను అభ్యసించినటువంటి వ్యక్తి, అనేక దాన ధర్మాలు చేసినటువంటి మహాత్యాగశీలి, అన్నిటికీ మించి సమస్తమైన సనాతన ధర్మాన్ని ఆకలింప చేసుకుని సందర్భం వచ్చినప్పుడు చెప్పగల స్తోమత ఉన్నటువంటి మహితాత్ముడు భీష్ముడు. మహాభారతంలో పాండవులు జూదం వాడేటువంటి సమయంలో కానివ్వండి, లేకపోయేటైతే ఇతరమైనటువంటి ధార్మిక కార్యక్రమాల్లో కానివ్వండి, ధర్మరాజు రాజసూయాగం చేసినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మకి అగ్రాసనాధిపత్యం ఇచ్చి పూజ చేయాల్సినటువంటి సమయంలో కానివ్వండి, కౌరవ పాండవుల మధ్య సంధి ప్రయత్నాలు జరిగేటువంటి సమయంలో కానివ్వండి, యుద్ధరంగంలో కానివ్వండి, భీష్ముడు ఒక ప్రత్యేకమైన విలక్షణమైనటువంటి జీవన ప్రవృత్తిని కల్పించి మానవ జీవనానికి ఒక ఆదర్శమూర్తిగా నిలిచాడు. అటువంటి భీష్ముడు 10 రోజులు కౌరవ పక్షాన పాండవులతో యుద్ధం చేసి శిఖండి యొక్క, అర్జునుడి యొక్క బాణప్రయోగాలకి యుద్ధరంగం నుంచి తొలగి ఆ యొక్క బాణాలనే అంపశయ్య, దానినే మనం అంపశయ్య అంటాం, ఆ అంపశయ్య మీద పడుకుని ఉన్నటువంటి సమయంలో సంజయుడు ఈ విషయాలన్నీ 10 రోజులు ఆకలింప చేసుకుని ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి, అయ్యా ఈ 10 రోజులు యుద్ధం ఇలా జరిగింది, భీష్ముడు ఈ విధంగా అంపశయ్యపై ఒరిగాడు అని అంటే ధృతరాష్ట్రుడు ఎంతగానో బాధపడ్డాడు. దుర్మార్గుడే ధృతరాష్ట్రుడు కూడా సందేహం లేదు. కౌరవ పాండవ మహాసమరానికి కారకుల్లో ధృతరాష్ట్రుడి యొక్క ప్రేమ, ఎటువంటి ప్రేమ, గుడ్డి ప్రేమ, అధర్మమూర్తి అయినటువంటి దుర్యోధను పట్ల, తన పుత్రుల పట్ల ఉన్నటువంటి ప్రేమ మహాసంగ్రామానికి కారణమైంది. కానీ అటువంటి ధృతరాష్ట్రుడు కూడా భీష్ముడు పడిపోయాడు అనగానే ఎంతగానో విలపించాడు. అప్పుడు ఒక చక్కని మాట అంటాడు, చాప వక్త్రుండు భల్ల దమష్ట్రా వితాన ఘోరమూర్తి నారాచనకుండు ఖడ్గ జిహ్వికా భీషణుడు నరసింహమూర్తిగాక కేవల నరుడే గంగాసుతుడు అని. అంటే భీష్ముణ్ణి సరాసరి నరసింహస్వామి మూర్తితో పోల్చాడు ధృతరాష్ట్రుడు. అటువంటి అపూర్వమైనటువంటి యుద్ధ సామర్థ్యం కలిగిన భీష్ముడు పడిపోవటం ఏమిటి అనే ఆశ్చర్యాన్ని విలిపించాడు, ఎంతగానో బాధపడ్డాడు. యుద్ధమంతా అయిపోయిన తర్వాత ధర్మరాజు భీష్ముడి ద్వారా అనేక ధర్మాలను వినటం జరిగింది. మహాభారతంలో ఇది చాలా కీలకమైనటువంటి అంశము. ఎన్నెన్నో ధర్మాలు, ధర్మ మర్మాలు, రాజుగా చేయవలసినటువంటి పరిపాలనా విధులు, ఒక వ్యక్తిగా, ఒక సమిష్టిగా ఏ విధంగా జీవనం చేయాలో భీష్ముడు చెప్పటం అనేటువంటిది ఒక మహత్తరమైనటువంటి సన్నివేశం. అంటే యుగ యుగాలుగా, తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాలను, ధర్మాన్నంతా తెలుసుకున్నటువంటి ఒకే ఒక వ్యక్తి భీష్ముడు. అందువలనే శ్రీకృష్ణ పరమాత్మ కూడా భీష్ముడి ద్వారా అన్ని విషయాలు తెలుసుకోమని ధర్మరాజును ప్రోత్సహించడం జరిగింది.
అటువంటి ధర్మరాజు భీష్ముడి ద్వారా అనేక విషయాలు విశేషాలు తెలుసుకుని ఆశ్చర్యభరితుడవుతాడు. ఎంత ఉన్నదా స్వామి యొక్క అనుగ్రహంతో భీష్ముడు చెప్పిన ధర్మ మార్గంలో అని ఇంకా అనేక విషయాలను తెలుసుకున్న తర్వాత ధర్మరాజు తిరిగి హస్తినాపురానికి వెళ్ళి పట్టాభిషేకం చేసుకుని సమస్తమైన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని మాఘమాసంలో ఈ యొక్క భీష్ముడి దగ్గరికి తిరిగి రావటం జరిగింది. మహాభారతం రెండు అంశాలలో మనకందరికీ ఒక పూజనీయమైన గ్రంథంగా పరిణామం చెందింది. అందులో ఒకటి అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించినటువంటి గీత, అదే భగవద్గీత. రెండోది ఈనాడు మొత్తం భారతదేశమే కాదు ప్రపంచమంతటా మనం పఠించేటువంటి విష్ణు సహస్రనామాలు ఏవైతే ఉన్నాయో వాటి వలన. భగవద్గీతకి గురువు శ్రీకృష్ణ పరమాత్మ అయితే విష్ణు సహస్రనామాలను మొట్టమొదటిసారిగా నోటితో పలికినటువంటి వ్యక్తి భీష్ముడు, విన్నటువంటి మొదటి వ్యక్తి ధర్మరాజు. కాబట్టి విష్ణుమూర్తి యొక్క తత్వం, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మహత్వం రెండిటిని ఆకలింపు చేసుకుని అద్భుతమైనటువంటి సహస్రనామ రూపంలో విష్ణుమూర్తి యొక్క వైభవాన్ని వచించినటువంటి మహానుభావుడు భీష్మాచార్యుల వారు. అందువలనే అటువంటి భీష్మాచార్యుని యొక్క పేరుని ఈ భీష్మ ఏకాదశి నాడు తలుచుకోవటం అనేటువంటి సంప్రదాయం. నిజానికి మాఘమాసంలో అష్టమి తిథిన భీష్ముడు తన యొక్క శరీరాన్ని త్యజించినట్లుగా మనకి మహాభారతం ద్వారా తెలుస్తుంది. మరి భీష్మ ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చింది? ఉత్తరాయణం రావటంతోనే ఉత్తరాయణం పుణ్యకాలమని భావించి భీష్ముడు తన శరీరాన్ని త్యజించటానికి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుజ్ఞని అడిగాడు. ఆ అడిగేటప్పుడు ఏమని అడుగుతాడనంటే, బలము నీవ నాకు, భక్తుండ నీయడ, ఆలుబిడ్డ లేని అట్టివాడ, కావున నన్ను అధిక కారుణ్యమున ఇమ్మనుజ్ఞ కమలదళ మనోజ్ఞనైనా అని భీష్ముడు కృష్ణ పరమాత్మను వేడుకున్నాడు. ఇందులో ఆయన ఆర్ద్రత మనకి చక్కగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. భీష్ముడు ఎటువంటి వాడు? ఆలుబిడ్డలు లేనివాడు. ఈ లోకంలో మనం బతకాలి అనంటే స్వశరీర సంబంధమైనటువంటి భోగాలతో పాటు మన పిల్లలు, మన భార్య, మన ఇల్లు అనేటువంటి కోరిక మూలంగా మనిషి జీవించడానికి ఒక మార్గము, ఒక స్ఫూర్తి ఉంటుంది. కానీ భీష్ముడికి ఎవరూ లేరు. ప్రతిజ్ఞ చేశారు వివాహం చేసుకోనని. కాబట్టి ఎవరున్నారు? ఓ పరమాత్మ, నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరు నువ్వు తప్ప, నేను నీ భక్తుణ్ణి. కాబట్టి నువ్వు నా మీద అత్యధికమైనటువంటి ప్రేమతో ఈ శరీరాన్ని చేయించటానికి అనుమతినివ్వు అని భీష్మాచార్యుల వారు శ్రీకృష్ణ పరమాత్మను కోరాడు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో భీష్ముడు మాఘ అష్టమి నాడు తన శరీరాన్ని త్యజించాడు. యోగ మార్గంలో ఆయన ప్రాణాలు వదులుతున్న తర్వాత అది ఒక మహా ఉల్క రూపంలో ఆ తేజస్సు అంతా ఆకాశంలో కొంత దూరం ప్రయాణం చేసి తర్వాత అదృశ్యమైపోయిందట. వెనువెంటనే పుష్పవృష్టి కురిసింది ఆకాశం నుంచి. ఈ విధంగా భీష్ముడు సుదీర్ఘకాలం జీవించి మాఘమాసం శుక్లపక్షం అష్టమి నాడు తన దేహాన్ని త్యజించడం జరిగింది. ఇది మాఘాష్టమి. మరి భీష్మేకాదశి అనేటువంటి పేరు ఎలా వచ్చింది అనంటే, మనకి ప్రతి నెల ప్రతి మాసం రెండు ఏకాదశులు వస్తాయి, శుక్లపక్షము కృష్ణపక్షము. మొత్తం 24 ఏకాదశులు. 24 ఏకాదశులకి పేర్లు ఉన్నాయి. ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతి. దానికి రెండు మూడు కారణాలు చెప్తారు. ఒకటి, ఏకాదశి నాడు స్వామివారు మానవులందరూ జీవించటానికి యోగ్యమైన అన్నమును సృష్టించారు. కాబట్టి ఆ రోజు గనక ఎవరైతే అన్నం మానేసి ఉపవాసం ఉండి మరుసటి రోజు స్వామి యొక్క ఆరాధన చేసి ద్వాదశి తిథి వచ్చిన తర్వాత పారాయణ చేసి భోజనం చేస్తారో అటువంటి భక్తులకందరికీ శ్రీమన్నారాయణుడు త్వరగా మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అంటే మానవులందరూ జీవించేయడానికి అనుకూలమైనటువంటి అన్నాన్ని తన కోసం ఆ రోజు తినకుండా భక్తులందరూ ఉంటారు కాబట్టి ఎంత అన్నమైతే వాళ్ళు త్యజిస్తారో, ఆ మెతుకులు ఎన్నైతే ఉంటాయో, అన్ని సంవత్సరాల పాటు సద్గతులతో ఆ యొక్క వ్యక్తులందరూ జీవించే విధంగా ఊర్ధ్వలోకాలలో స్వామివారు వరాన్ని ప్రసాదించారు. కాబట్టి తప్పనిసరిగా భారతీయ ధర్మంలో ఏకాదశి నాడు ఉపవాసం ఉండటానికి మూల కారణం ఇది. రెండోది, ఎట్లయినా 15 రోజులకు ఒకసారి మనం లంకనంగా ఉన్నట్టయితే శరీర ఆరోగ్యం ఎంతగానో మెరుగుపడుతుంది. కాబట్టి ఏకాదశి అంటే విష్ణుమూర్తికి పరమప్రీతి. అటువంటి మాఘమాసంలో ఏకాదశి తిథిని శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా భీష్ముడి యొక్క పేరుతో ఏర్పాటు చేయటం వలన భీష్మ ఏకాదశి అనేటువంటి పేరు ఏర్పడింది.
అలాగనే మరుసటి రోజు వచ్చినటువంటి ద్వాదశి కూడా భీష్మ ద్వాదశి కింద ప్రఖ్యాతి పొందింది. కాబట్టి ఈ రోజున ఎవరైతే కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందటానికి గాని లేకపోతే భీష్ముడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి గాని ఈ రోజు సాధ్యమైనంత వరకు ఉపవాసం ఉండి ద్వాదశి రోజును చక్కగా పారాయణ చేసుకుని భోజనం కనుక స్వీకరించినట్లయితే సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి మనకున్నటువంటి 24 ఏకాదశుల్లో భీష్మ ఏకాదశి అనేటువంటిది చాలా విశిష్టమైనది. కాబట్టి మిగతా ఏకాదశుల్లో మనకి వైకుంఠ ఏకాదశి గాని, తొలి ఏకాదశి గాని, లేదా కార్తీక ఏకాదశి గాని, ఆషాఢ ఏకాదశి గాని, ఇలా మిగతా ఏకాదశుల్లో మనకు అవకాశం ఉన్నా లేకపోయినా మాఘమాసంలో ఈ శుక్లపక్ష ఏకాదశి తిది నాడు విష్ణుమూర్తిని ధ్యానిస్తూ భీష్ముడు పేరును స్మరిస్తూ సాధ్యమైనంత వరకు లఘువైనటువంటి పదార్థాలను స్వీకరిస్తూ ఎవరైతే ఉపవాస దీక్షను కొనసాగిస్తారో వాళ్ళకందరికీ సకల శుభాలు కలుగుతాయి. రెండో అంశం ఏమిటంటే భీష్ముడికి ఎవరు భార్య పిల్లలు ఎవరు లేరు కదా, లోకమంతా ఆయన కుటుంబమే. కాబట్టి భీష్మ ఏకాదశి నాడు ఎవరైతే భీష్ముడి యొక్క పేరును స్మరిస్తారో, ద్వాదశి రోజున పేదవాళ్ళకి ఎవరైతే భోజనం పెడతారో, వస్త్రాలు దానం చేస్తారో, లేకపోతే పళ్ళు మొదలైనవి ఇస్తారో, వాళ్ళందరికీ ఏం చేస్తారంటే భీష్ముడు సకల శుభాలు కలుగజేస్తాడు, దీర్ఘ ఆయువునిస్తాడు, ఆరోగ్యాన్ని కలిగిస్తాడు, ధర్మ మార్గంలో ప్రవర్తిల్లే బుద్ధిని కూడా ఆయన భీష్ముడు ప్రసాదిస్తాడు. మరొక అంశం కూడా ఉంది, ఈ భీష్మ ఏకాదశి నాడు తర్పణాలు చేయటం కూడా చాలా గొప్ప విషయం. అంటే భీష్ముడికి ఎవరు తర్పణాలు వెళ్తారు ఒకసారి ఆలోచించండి. మనకి పరంపర ఉంటుంది, తండ్రి, తాత, ముత్తాత, కుమారుడు, మనవడు, ముని మనవడు, ఇలా ఒక వరుస క్రమం ఉంటుంది. ఒకరు చనిపోతే ఆ వంశంలో తర్వాత వాళ్ళు తర్పణాలు వదిలి చనిపోయిన ఆ జీవునికి సద్గతి కలిగే విధంగా, పితృదేవతలు సంతోషించే విధంగా పితృకార్యాలు చేస్తారు. మరి భీష్ముడికి ఎవరు చేస్తారండి, ఆయనకి పిల్లలెవరు లేరు కదా. అందుకే ఇందాక పద్యంలో కృష్ణ పరమాత్మను ప్రార్థించాడు, స్వామి నేను ఆలు బిడ్డలు లేనివాడిని అని. కాబట్టి మనమంతా భీష్ముడిని మన తండ్రిగా, మన తాతగా భావించాలి. అయ్యో ఆయనకి సంతానం లేదు, ఆయనకి సద్గతులు కలగకుండా ఉండే ప్రమాదం ఉంటుందేమో అని భావించి నిజానికి ఆయన సద్గతి పొందినప్పటికీ ఆయన పేరుతో గనక ఎవరైతే ఈ భీష్మ ఏకాదశి నాడు తర్పణాలు చేస్తారో, నీళ్లు వదులుతారో, కాస్త నువ్వులు ఇలాంటివన్నీ పట్టుకున్న దర్భలతో ఆ నీళ్లు వదులుతారో భీష్మ ప్రీత్యర్థం, వాళ్ళ కుటుంబాలన్నీ వంశాభివృద్ధి జరుగుతాయి. ఇదో గొప్ప విషయం. దీనికి పెద్దగా మంత్రాలు అవసరం లేదు. ఒకవేళ మంత్రాలు వచ్చినట్లయితే సమంత్రకంగా మీరు తర్పణం చేయవచ్చు. ఏమీ లేదనుకోండి, ఆ నదికి వెళ్ళి ఇంట్లోనో కాసి నీళ్లు దోసుల్లో తీసుకుని భీష్ముడికి ఈ యొక్క నీళ్లు చెందుగాక అని చెప్పి ఆ నీళ్ళను వదిలినట్లయితే అదే ఒక తర్పణంగా భాషిల్లుతుంది. కాబట్టి భీష్మ ఏకాదశి నాడు తర్పణం చేయటం, భీష్మ ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం, భీష్మ ద్వాదశి నాడు చక్కగా అన్నదానాది కార్యక్రమాలు చేయటం, దీనివల్ల ఏమవుతుందంటే మానవులందరూ చాలా స్వల్పకాలంలో సులభంగా మోక్షాన్ని, భోగభాగ్యాల్ని పొందేటువంటి అవకాశం మనకి ఇదిగో ఈ యొక్క తర్పణం ద్వారా, ఈ భీష్మ ఏకాదశి నాడు ద్వారా మనకి చెంది వస్తూ ఉంటుంది. భీష్ముడు మరణించిన తర్వాత గంగానది ఎంతగానో బాధపడింది. అయ్యో నా కుమారుడు మరణించాడని బాధపడుతూ ఉంటే కృష్ణావులు వీళ్ళందరూ ఓలడించారు. అంతకు ముందే గంగానది యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని చెబుతూ ఒక మాట చెప్పడం జరిగింది. అదేమిటి అని అంటే, ఎవరైతే చనిపోతారో చనిపోయిన వారి యొక్క ఎముకలు గంగానదిలో ఎంతకాలం అయితే ఉంటాయో ఆ అంతకాలము చనిపోయిన వారు సద్గతి పొంది ఉంటారు అని మనకి మహాభారతం ద్వారా తెలుస్తుంది. మరికొన్ని చోట్ల భీష్ముడు వారు ఈ యొక్క వరాన్ని కోరినట్టుగా కూడా కొన్ని పురాణాల్లో మనకు కనబడుతున్నాయి. వ్యక్తులు ఎవరైనా సరే చనిపోయిన తర్వాత ఆ వ్యక్తుల యొక్క ఎముకలు గాని భస్మాన్ని గాని తీసుకుని గంగానదిలో గనక కలిపినట్లయితే ఆ వ్యక్తుల యొక్క జీవితము శుభప్రదమై సద్గతి పూర్వకంగా ఉంటుందని మనకి మహాభారతం ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఈనాడు మనం అందరం కాశీలో గాని ఇతరత్రా గాని అస్థిని మజ్జనం చేస్తున్నాము అని అంటే, భీష్మేకాశ నాడు తర్పణాలు చేస్తున్నాము అని అంటే, భీష్మ యొక్క పేరుతో మనం ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నామంటే అవన్నీ మనకందరికీ ఉపయుక్తమయ్యేదే. బతుకున్నంత కాలం కుటుంబ యొక్క రక్షణకు, ధర్మరక్షణకు నిలిచిన భీష్ముడు మరణించిన తర్వాత కూడా కోట్లాది మంది మానవులకు అందరికీ ఉపమార్గాన్ని చూపిస్తూ చక్కని ధర్మమూర్తిగా నిలవటం అనేటువంటిది ఈ భీష్మేకాశిలో ఉండేటువంటి మహత్తరమైన విషయం. కాబట్టి ఈ భీష్మేకాశి నాడు భీష్ముని యొక్క పేరును స్మరించండి. అవకాశం ఉంటే భారతాన్ని వినండి, ఉపవాసం చెయ్యండి, భీష్మునికి తర్పణాలు వదలండి, గంగానది యొక్క పేరును స్మరించండి,
ముఖ్యంగా ఆయన అనుగ్రహించినటువంటి విష్ణు సహస్రనామాలు ఏవైతే ఉన్నాయో ఆ విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. ఈ రకమైన పనులు చేయటం వల్ల భీష్మేకాదశనాడు సకల మానవులకందరికీ శుభాలు కలుగుతాయి. అటువంటి భీష్మ ఏకాదశిని భక్తులందరూ గ్రహించి దీన్ని సద్వినియోగం చేసుకుని సకల శుభాలు పొందుదురుగాక. శ్రీయకాంతాయ కళ్యాణ నిభయే నిభయర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం లోకా సమస్తా.